దౌర్జన్యం ఆయన బ్రాండ్, రౌడీజం ఆయనకు ట్రేడ్ మార్క్. అలా ఉండబట్టే ఈయన వల్ల చంద్రబాబు కూడా మాటలు పడాల్సి వచ్చింది. ఈసారి టికెట్ ఇవ్వాలా లేదా అనేదాకా పోయింది పరిస్థితి. ఇప్పుడు గెలుస్తాడా లేడా అనేది కూడా డౌట్ ఉంది. అయినా ఇంకా మారినట్టు లేడు మహానుభావుడు. రిజల్ట్ రాకముందే మళ్ళీ సినిమా మొదలెట్టేశాడు చింతమనేని ప్రభాకర్. మరి బాసు, ఇక నువ్వు మారవా? చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీకి ఉన్న నెగిటివ్ రిమార్క్స్లో ఈయనది అగ్రభాగం అని చెప్పాలి. ఇసుక మాఫియా ఈయన వల్లే పాపులర్ అయింది. ఈయన వల్లే చంద్రబాబు ఇసుకను డ్వాక్రా గ్రూపులకు అప్పజెప్పారు. వాళ్ల పేరుతో కూడా ఈయనే దందా చేశాడు. పైగా అడ్డొచ్చిన అప్పటి ఎంఆర్ఓ వనజాక్షి మీద దాడి చేయించాడు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఇప్పటికీ ఈ విషయం సందర్భం వచ్చినప్పుడల్లా ఎత్తి వైసీపీ వారు చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తుంటారు. అంతటి ఘన చరిత్ర చింతమనేని ప్రభాకర్ది. కానీ ఇప్పటికీ ఏమీ మారినట్లు కనబడడం లేదు. పెదవేగి పోలీస్ స్టేషన్లో లేటెస్ట్గా మరో కేసు బుక్ అవడమే అందుకు సాక్ష్యం. టీడీపీ పవర్లో ఉన్నప్పుడు దెందులూరులో చింతమనేనిదే హవా. ఆయనతో మాట్లాడాలంటే భయం, పోట్లాడాలనే ఆలోచన కూడా రానీయుడు. అంత కర్కశంగా ప్రవర్తిస్తాడని పేరు. తన అనుకున్నోళ్లకు మాత్రం బాగానే చేస్తాడని పేరు ఉంది. కానీ అధికారుల మీద పోలీసుల మీద జులుం చేసిన చరిత్ర ఈయనది. కేసులెన్ని ఉన్నా లెక్కలేదు. కెమెరా ఉన్నా సరే డోంట్ కేర్, అన్నీ మాట్లాడేస్తాడు. దీంతో వ్యతిరేకత బాగానే వచ్చింది. అందుకే 2019లో ఓడిపోయాడని అంటారు. ఈసారి టికెట్ ఇవ్వాలా లేదా అని కూడా టీడీపీ అధిష్టానం ఆలోచించిందని అంటున్నారు. పైగా దెందులూరులో బీజేపీకి ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. చివరకు ఎలాగైతే చింతమనేని టికెట్ దక్కించుకున్నారు. ఈసారి చింతమనేని గెలుస్తారా లేదా అనేది కూడా ప్రశ్నగానే ఉంది. కూటమికి వేవ్ ఉందనుకుంటున్న వేళ, పైగా గోదావరి జిల్లాలో ఇంకా బాగుందని అనుకుంటున్న టైంలో కూడా చింతమనేనిది చెప్పలేమంటున్నారంటే కారణం చింతమనేని వైఖరే అని అంటున్నారు. రేపు కూటమి ప్రభుత్వం వస్తే మళ్ళీ చింతమనేని తన పాత స్టైల్లోనే వ్యవహారం నడిపిస్తే మళ్ళీ డ్యామేజ్ తప్పదని కొందరు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి కూడా చింతమనేని వ్యవహార శైలినే టార్గెట్ చేశారు. అయినా ఇప్పుడు చింతమనేని మొదటికే వచ్చారనే మాట వినబడుతోంది. లేటెస్ట్గా తన మనిషిని పోలీసులు అరెస్ట్ చేశారని స్టేషన్కు వెళ్లి దౌర్జన్యంగా తనతో పాటు తీసుకువెళ్లిపోయారు. ప్రభుత్వం వస్తుందని అనుకుంటూనే ఇలా చేస్తే రేపు ప్రభుత్వం వచ్చాక చింతమనేని ఎలా చేస్తారో అనే డైలాగులు వచ్చేశాయి. ఇప్పుడు పెదవేగి పోలీస్ స్టేషన్లో ఈ వ్యవహారంపై కొత్తగా కేసు నమోదైంది. వైసీపీ టైంలో కేసుల్లో ఉన్న చింతమనేని జైళ్లు చుట్టూ తిప్పారు. అయినా సానుభూతి చూపించలేదు ఎవరు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ చింతమనేని తన పద్ధతిని మార్చుకోకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు.